चूस्ते गौशामहली एम्मेल्ये राजसिंग पै पीडी चट्टं व्यवहारंलो विचारण मुगिसिंदि। बेगंपेटलोनि ग्रीन लैंड अतिथि गृहंलो पीडी याक्ट अडवैजरी बोर्डु समावेशमै ई केसुनु विचारिंचिंदि। राजसिंग पै पीडी चट्टं नमोदु चेयडानिकि गल कारणालनु आधारालनु मंगलहडु पोलीसुलु समर्पिंचिन वाटि आधारंगा विचारिंचारु। चल्लपल्लि जैल्लो रिमांड్ ఖైదుగా ఉన్న రాజసింగ్ వీడియో కాన్ఫరెన్స్ ద్వారా విచారణకు హాజరయ్యారు। రాజసింగ్ భార్య ఉషాబాయి ఆయన తరపు న్యాయవాది కరుణాసాగర్ సలహా మండలి ఎదుట హాజరయ్యారు। తనపై అక్రమంగా పీడీ చట్టం నమోదు చేస్తున్నట్లు రాజసింగ్ పీడీ యాక్ట్ అడ్వైజరీ బోర్డు సభ్యులకు వివరించారు। రాజసింగ్ సతీమణి ఉషాబాయి కూడా దీనిపై ఇప్పటికే హైకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు। ఇరువైపులా వాదనలు విన్న పీడీ చట్టం సలహా మండలి తీర్పును రిజర్వ్ చేసింది। 3-4 వారాల్లో దీనిపై తీర్పు వెలువడే అవకాశం ఉందని రాజసింగ్ తరపు న్యాయవాది తెలిపారు। बीआरकेआर भवन सीएस कार्यलय में प्रोफेसर हड़पा सत्यनारायण डाक्टर द्यावनवेल्ली सत्यनारायण रासिन तेलंगाना हिस्टरी कल्चर मूवमेंट्स अने पुस्तका सीएस सोमेश कुमार आविष्कार प्रत्येक राष्ट्र आविर्भव अन तेलंगाना आर्थिक सामाजिक अभिवृद्धि रंग में गणनीयम पुरगति सोमेश कुमार गत तेलंगाना प्रस्तुत तेलंगाना पोलचुत मरीत परशोधनात्मक रचन अवसर सोमेश कुमार नेलंगाना राष्ट्र में प्रति मूल చరిత్ర ఉంటుందని రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్ ఎప్పుడూ అంటుంటారని ఈ గ్రంథంలోని చరిత్ర అంశాలను చూస్తే ఇది మరోసారి నిరూపిస్తోందని పేర్కొన్నారు। ఇప్పటివరకు తెలంగాణ చరిత్ర 2000 సంవత్సరాల క్రితం నుంచి ప్రారంభమైందని చెబుతూ వస్తున్నారు। కానీ తెలంగాణ భూభాగంలో 18 లక్షల సంవత్సరాల క్రితం నుంచే ఆది మానవులు ఎదుగుతూ వచ్చారని ఆయన తెలిపారు। హైదరాబాద్లోని జీఎంఆర్ ఇండస్ట్రియల్ పార్క్ వద్ద ఏర్పాటు చేయనున్న అత్యాధునిక ఎలక్ట్రిక్ అండ్ ఆటోమేషన్ కంపెనీ స్నైడర్ ఎలక్ట్రిక్ స్మార్ట్ ఫ్యాక్టరీకి మంత్రి కేటీఆర్ భూమి పూజ ఐటీ సెక్రటరీ జయేష్ రంజన్ ఫ్రాన్స్ రాయబారి ఇమాన్యుయల్ లెనిన్ పాల్గొన్నారు। దేశంలోని అతిపెద్ద ఫ్యాక్టరీని స్నేడర్ హైదరాబాద్ లో ఏర్పాటు చేయనున్న మంత్రి కేటీఆర్ 75% స్నేడర్ ఉత్పత్తులు విదేశాలకు సైతం ఎగుమతి అవుతున్నాయని చెప్పారు। ఏడాది లోపే సంస్థ తమను తన ఫ్యాక్టరీ ప్రారంభించనున్న ఆయన ప్రభుత్వంతో కలిసి స్మార్ట్ మ్యానుఫ్యాక్చరింగ్ పై శిక్షణ ఇవ్వాలని స్నేడర్ ని కోరుతున్నారన్నారు। ఫలితంగా స్నేడర్ తో పాటు స్థానిక యువతకి ఉపయోగకరంగా ఉంటుందని చెప్పారు। ఒకే రోజు రాష్ట్రంలో 3 ఫ్రెంచ్ వ్యాపార కార్యకలాపాలు నిర్వహిస్తున్నామన్న కేటీఆర్ ఇది సంతోషించే విషయమని తెలిపారు। స్కై ఇస్ ది లిమిట్, యు హావ్ ఇనఫ్ రూమ్ టు గ్రో యాజ్ అంబాసిడర్ పాయింటెడ్ అవుట్. దిస్ కంట్రీ నీడ్స్ అ లాట్ ఆఫ్ సొల్యూషన్స్ ఇన్ లాట్ ఆఫ్ డిఫరెంట్ ఏరియాస్ అండ్ ఐ యామ్ ష్యూర్ స్నైడర్ హస్ మెనీ మెనీ థింగ్స్ టు ఆఫర్. ఐ యామ్ ఈక్వల్లీ ఇంప్రెస్డ్ అండ్ డిలైటెడ్ యు నో వెన్ వి మెట్ ఎట్ ది వరల్డ్ ఎకనామిక్ ఫోరం ఇన్ డావోస్ ది హోల్ అడ్వాన్స్డ్ లైట్ హౌస్ రికగ్నిషన్ ఫర్ ది ఫ్యాక్టరీ హియర్ బై ది వెఫ్ వాస్ డెఫినెట్లీ సంథింగ్ దట్ వి ఆల్ టేక్ అ లాట్ ఆఫ్ ప్రైడ్ ఇన్. బట్ ఐ డు హావ్ ఎ రిక్వెస్ట్ ఫర్ అనిల్ and Javed and Stephen. You know, the Japanese who manufacture here, including Toshiba in my state, have started what is called as an institute in training personnel, an institute in training human resources in smart manufacturing. What I would like Schneider to do is possibly collaborate with the local government and start training future employees and, you know, start imbibing the best practices from across the world in smart manufacturing, because it's important for you and for us to ensure that we have a constant pool of talented, you know, think force who can actually help Schneider grow, who can help the state grow, who can help the country grow in terms of the advancements in manufacturing. So I would urge you to start partnering. I think Jayesh Ranjan, my principal secretary who's here, will be more than happy to make the connect, and he will help you in connecting with the right kind of institution in your vicinity, wherever you are located, so that it becomes extremely useful, symbiotic and synergistic for both Schneider and for the local youth of Telangana. జలసౌధలో బతుకమ్మ ఉత్సవాలు అంబరానంటాయి. సాగునీటి శాఖ, మహిళా ఇంజనీర్లు, ఉద్యోగులు అందరూ కలిసి బతుకమ్మ ఉత్సవాలను ఘనంగా నిర్వహించుకున్నారు. సాగునీటి శాఖ ఇంజనీర్ ఇన్ చీఫ్ అనిల్ కుమార్ బతుకమ్మ ఉత్సవాలను ప్రారంభించారు. తెలంగాణ సంస్కృతికి ప్రతీక అయిన బతుకమ్మను నిలబెట్టడానికి సాగునీటి శాఖ ఇంజనీర్లు, ఉద్యోగులు తెలంగాణ ఉద్యమ కాలంలో కూడా కృషి చేశారని అనిల్ కుమార్ అన్నారు. ఉద్యమానంతరం కూడా ఆ సాంప్రదాయాన్ని ఘనంగా కొనసాగిస్తున్నారని ఆయన అన్నారు. ఈ సందర్భంగా మహిళా ఇంజనీర్లకు, ఉద్యోగులకు అనిల్ కుమార్ అభినందనలు, శుభాకాంక్షలు చెప్పారు. వరల్డ్ హార్ట్ డే సందర్భంగా నిర్వహించిన సైక్లింగ్ ర్యాలీలో మంత్రి మల్లారెడ్డి పాల్గొని స్టెప్పులేశారు. ప్రపంచ హృదయ దినోత్సవం సందర్భంగా మేడ్చల్లోని మల్లారెడ్డి నారాయణ మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్ ఆధ్వర్యంలో చేపట్టిన సుచిత్ర
డెక్థలాన్ లో కార్మిక శాఖ మంత్రి మల్లారెడ్డి సైకిల్ ర్యాలీని ప్రారంభించారు. ఈ సందర్భంగా గుండె ఆరోగ్యంపై అవగాహన కల్పిస్తూ సుమారు 4000 మంది మెడికల్ విద్యార్థులు యువకులు ఈ ర్యాలీలో పాల్గొన్నారు. ఆరోగ్య సంరక్షణ ప్రయోజనాలను వివరిస్తూ సైకిల్ మీద సుచిత్ర డెక్థలాన్ నుండి సినీ ప్లానెట్ వరకు సైకిల్ మీద ప్రయాణం చేశారు. అనంతరం వేదిక మీద ఆట పాడి యువతలో ఉత్సాహం నింపారు. ఈ క్రమంలోనే మంత్రి మల్లారెడ్డి నృత్యం చేసి అందరినీ ఉత్తేజపరిచారు. ఆరోగ్యమే మహాభాగ్యమని గుండె సంబంధించిన వ్యాధుల నుండి ఎలా రక్షించుకోవాలో ఎలా కాపాడుకోవాలో చక్కగా వివరించిన వైద్యులకు కృతజ్ఞతలు అని మంత్రి మల్లారెడ్డి అన్నారు. విశ్వసనీయమైన అనుభవజ్ఞులైన వైద్యులచే ఆరోగ్య సంరక్షణ కేంద్రంగా ఇలాంటి కార్యక్రమం నిర్వహించడం జరిగిందని మల్లారెడ్డి హెల్త్ సిటీ చైర్మన్ డాక్టర్ భద్రారెడ్డి చెప్పారు. ఈ సైకిల్ ర్యాలీలో మంత్రి మల్లారెడ్డితో పాటు మల్లారెడ్డి హెల్త్ సిటీ చైర్మన్ డాక్టర్ భద్రారెడ్డితో పాటు 2000 మంది పైగా విద్యార్థులు పాల్గొన్నారు. మల్లారెడ్డి నారాయణ మల్టీ స్పెషాలిటీ ఆసుపత్రి యాజమాన్యంతో పాటు డెక్థలాన్ బైసైక్లింగ్ క్లబ్ ఆఫ్ హైదరాబాద్ మ్యూజిక్ 106.4 సేవ్ ది యంగ్ హార్ట్ ఫౌండేషన్ ఫిట్నెస్ 9 సంస్థల ఆధ్వర్యంలో సైకిల్ ర్యాలీ చేపట్టారు. పెద్ద ఎత్తున మల్లారెడ్డి నారాయణ హాస్పిటల్ తరపు నుంచి పెద్ద ఎత్తున ఇక్కడ అంతా కూడా ఎంబీబీఎస్ స్టూడెంట్స్ కానీ పీజీ స్టూడెంట్స్ కానీ డాక్టర్స్ కానీ అదర్ పేషెంట్స్ కానీ ఇప్పటిదాకా హార్ట్ పేషెంట్స్ కానీ వాళ్ళందరూ కూడా పెద్ద ఎత్తున ఇక్కడ ఇన్వాల్వ్మెంట్ అయ్యి వాళ్ళందరూ కూడా హార్ట్ డే కాబట్టి మనం హార్ట్ను ఎట్లా కాపాడుకోవాలి, హార్ట్ను మనం ఎట్లా భద్రత పెట్టుకోవాలి, హార్ట్ను మనం ఎట్లా మెయింటైన్ చేయాలి, మన బాడీని మనం హార్ట్ను మనం ఎట్లా చూసుకోవాలనే దాని మీద పెద్ద అవగాహన సదస్సు ఇక్కడ పెద్ద పెట్టినందుకు బెత్తలేని కానీ వీళ్ళంతా మా మల్లారెడ్డి నారాయణ హాస్పిటల్ డాక్టర్స్ కానీ మేనేజ్మెంట్ కానీ ఇక్కడ పెద్ద ఎత్తున అరేంజ్ చేసిండ్రు. వాళ్ళందరికీ కూడా ధన్యవాదాలు. ఎందుకంటే హెల్త్ అనేది చాలా ఇంపార్టెంట్. ఇక్కడంతా కూడా వచ్చిన స్టూడెంట్స్ అంతా కూడా డాక్టర్స్ పీజీ స్టూడెంట్సే కాబట్టి వాళ్ళందరూ కూడా ఒక అవేర్నెస్ ప్రోగ్రామ్ ప్రజలకు అందరికీ తెలవాలి. మన ఆరోగ్యమే మహాభాగ్యం. మనం ఎప్పుడు హెల్త్గా ఉండాలి, మన గుండెను కూడా ఎప్పుడు మంచిగా కాపాడుకోవాలి. మనం ఎక్సర్సైజ్ కానీ ఇవన్నీ కూడా సైక్లింగ్ కానీ రన్నింగ్ కానీ స్విమ్మింగ్ కానీ యోగా కానీ జిమ్ కానీ ఇవన్నీ కూడా డైలీ కంపల్సరీ మనం ఇవన్నీ చేస్తే తప్పకుండా మనం హార్ట్ను కాపాడుకోవచ్చు, మనం ఆరోగ్యంగా ఉండవచ్చు, అన్నీ కూడా హెల్తీ కూడా ఉండవచ్చు. ఇప్పుడు నేను చూడు, నా ఏజ్ 70, నేను రోజు యోగా చేస్తా 1 అవర్, మళ్ళీ ఫిట్నెస్ కూడా 1/2 అవర్ సాయంత్రం ఫిట్నెస్ చేస్తా, మంచిగా హెల్తీ ఫుడ్ ప్రోటీన్ ఫుడ్స్ తింటా కాబట్టి నాకు షుగర్ కానీ నాకు షుగర్ ఉండే షుగర్ కూడా తక్కువైపోయింది. ఇప్పుడు ట్యాబ్లెట్ కూడా బంద్ చేసుకున్నా నేను. అట్లా నాకు హార్ట్ కూడా ఎప్పటికీ కూడా 80/110/120 ఉంటుంది ఎప్పటికీ మ్యాక్సిమం. నేను 20-25 ఏళ్ళ సంది కూడా చూస్తున్నాను. ఇంకా ముందు కూడా అందరం కూడా అట్లనే ఉండాలి, మంచిగా ఆరోగ్యంగా ఉండాలి, అందరం కూడా మెయింటైన్ చేయాలి. మన ఫిజిక్ అనేది చాలా ఇంపార్టెంట్, మన హెల్త్ అనేది చాలా ఇంపార్టెంట్ కాబట్టి మనం అందరం కూడా ఆరోగ్యంగా ఉండాలని ఇది పెద్ద ఈవెంట్ పెట్టినాం. అందరికీ కూడా మన డాక్టర్ నారాయణ మల్లారెడ్డి హృదయాలయ వాళ్ళ హాస్పిటల్కి అందరికీ కూడా ధన్యవాదాలు. ఏది ఏమైనా మల్లారెడ్డి హాస్పిటల్స్ మల్లారెడ్డి హెల్త్ సిటీ ఈరోజు 2000 బెడ్డెడ్ తోటి సూరారంలో పెద్ద ఎత్తున పేద ప్రజలకు కానీ తెలంగాణ ప్రభుత్వం కార్మికులకు ఎల్లవేళలా సహకరిస్తుందని జీహెచ్ఎంసీ రామ్కీ సంస్థలు కలిసికట్టుగా పనిచేయాలని నగర డిప్యూటీ మేయర్ మోతే శ్రీలత ఆదేశించారు. తార్నాకలోని డిప్యూటీ మేయర్ క్యాంప్ కార్యాలయంలో జీహెచ్ఎంసీ రామ్కీ సంస్థల అధికారులతో మోతే శ్రీలత సమీక్షించారు. హైదరాబాద్ నగరాన్ని పరిశుభ్రంగా చెత్తరహిత నగరంగా తీర్చిదిద్దేందుకు అధికారులు చొరవ తీసుకుని ప్రజలను చైతన్యవంతులను చేయాలని డిప్యూటీ మేయర్ శ్రీలత సూచించారు. పరిసరాల శుభ్రత ప్రతి ఒక్కరూ బాధ్యతగా స్వీకరించాలని, పారిశుద్ధ కార్మికులకు సహకరిస్తూ చెత్తను ఎక్కడ పడితే అక్కడ వేయకుండా అధికారులకు ప్రజలు సహకరించాలని డిప్యూటీ మేయర్ కోరారు. హైదరాబాద్ ట్రాఫిక్ పై మరికొద్ది రోజుల్లోనే యాక్షన్ ప్లాన్ చేపడతామని హైదరాబాద్ సిపిసివి ఆనంద్ తెలిపారు. ఆపరేషన్ రూప్ లో పార్కింగ్, ఫుట్పాత్ ఆక్రమణలపై ఫోకస్ పెడుతున్నామన్నారు. మల్టీప్లెక్స్ మాల్స్ లో 60%, కమర్షియల్ బిల్డింగ్స్ లో 40%, అపార్ట్మెంట్లలో 30% పార్కింగ్ ఉండాలని సిపి తెలిపారు. ఫుట్పాత్ లు వదిలేసి రోడ్లపై వచ్చి బిజినెస్ చేసే వారి సంఖ్య పెరుగుతుందని సిపి ఆనంద్ చెప్పారు. ట్రాఫిక్ రూల్స్ అందరూ పాటించేలా అవగాహన కార్యక్రమాలు చేపడతామన్నారు. ప్రజలకు ట్రాఫిక్ ఫ్రీ అనుభూతి కలగాలని సిపి ఆనంద్ అన్నారు. హైదరాబాద్ లో 77 లక్షలకు పైగా వాహనాలు ఉన్నాయని సిపి తెలిపారు. జరగడంతో దీనిపైన ఎక్కువ దృష్టి పెట్టలేకపోయాము. ట్రాఫిక్ పోలీస్ చాలా కష్టపడి ఎప్పుడైనా ఏదైనా పండుగ జరిగినప్పుడు పెద్ద బందోబస్తు ఉన్నప్పుడు ట్రాఫిక్ పోలీస్ పాత్ర చాలా కీలకంగా ఉంటుంది. సో వారికి కూడా అంత సమయం దొరకలేదు. ఉన్న సిస్టమ్స్లో కొద్దిగా మార్పులు తీసుకురావాలన్న సమయము, దాని గురించి ప్లానింగ్ అనేది ఎవరు కూడా చేయలేకపోయారు. అయితే ఇప్పుడు గణేష్ అయిపోయిన తర్వాత మేము ఒక నిర్ణయం తీసుకున్నాము. నేను కూడా అందరూ ట్రాఫిక్ ఆఫీసర్స్ ఎస్ఐ అండ్ అబవ్ ర్యాంక్ ఆఫీసర్స్తో మాట్లాడి మీటింగ్ ఏర్పాటు చేసుకొని ఒక బ్రెయిన్ స్టార్మింగ్ సెషన్ లాగా ఏర్పాటు చేసుకోవడం జరిగింది.
సో దాని తర్వాత కొన్ని అంశాలపైన ఈరోజు ప్రజలతో వారి కోఆపరేషన్ చాలా అవసరం ఉంటుంది ఈ విషయాలు పబ్లిక్లో వెళ్తే వాళ్ళు కూడా సహకరిస్తారని ఎందుకంటే పబ్లిక్ సహకారం ప్రజా సహకారం లేకపోతే ఈ మార్పులు చేర్పులు ఏవైతే ఉన్నాయో ఎన్ఫోర్స్మెంట్ ఏదైతే ఉందో రెగ్యులేషన్ ఏదైతే ఉందో అది చాలా కష్టసాధ్యమవుతుందని మనందరికీ తెలిసిన విషయమే సో అందుకని ఈరోజు ఈ ప్రెస్ మీట్ పెట్టి చెప్పడం కొన్ని అంశాలపైన ఏదైతే మేము ఫోకస్ చేయబోతున్నామో వచ్చే కొన్ని నెలల్లో ఒక హైదరాబాద్ యాక్షన్ ప్లాన్ ఫర్ ట్రాఫిక్ మేనేజ్మెంట్ అనేది తయారు చేయడం జరిగింది ఈ ఈ సమయంలో అంటే కోవిడ్ దాదాపు 2 సంవత్సరాల పాటు కోవిడ్ సమయంలో మనం ఒక అంశం గమనించే అంశం ఏంటంటే వాహనాల సంఖ్య గణనీయంగా పెరిగిపోవడం మన సిటీ హైదరాబాద్ సిటీ జిహెచ్ఎంసీ ప్రాంతంలో ఈ హైదరాబాద్ మరియు రంగారెడ్డి ఆర్టీఎస్లో రిజిస్టర్ అయిన వాహనాల సంఖ్య చాలా గణనీయంగా పెరిగింది ఫస్ట్ జనవరి 2020కి తెలంగాణ ప్రభుత్వ ప్రతిష్టాత్మక పథకం మిషన్ భగీరథకు జాతీయ అవార్డు రావడంపై రాష్ట్ర ఐటీ పురపాలక శాఖ మంత్రి కేటీఆర్ హర్షం వ్యక్తం చేశారు అన్ని గ్రామీణ ఆవాసాలకు సురక్షిత తాగునీరు సరఫరా చేస్తున్నందుకు గాను ఈ అవార్డులు రావడం పట్ల సంతోషంగా ఉందన్నారు ఈ సందర్భంగా రాష్ట్రాన్ని గుర్తించిన కేంద్రానికి మంత్రి కేటీఆర్ ధన్యవాదాలు తెలిపారు 19,000 కోట్లు ఇవ్వాలన్న నీతి ఆయోగ్ సిఫార్సులను కేంద్రం గౌరవించాలని కేటీఆర్ విజ్ఞప్తి చేశారు సీనియర్ సినీ నటుడు సూపర్ స్టార్ కృష్ణ హీరో మహేష్ బాబును మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ పరామర్శించారు నిన్న మహేష్ బాబు తల్లి ఇందిరాదేవి మృతి చెందడంపై విచారణ వ్యక్తం చేసిన మంత్రి ఆమె చిత్రపటానికి నివాళులర్పించారు ఫిలిం నగర్లోని మహేష్ బాబు ఇంటికి వెళ్లిన మంత్రి ఆయన కుటుంబ సభ్యులను పరామర్శించి భరోసా కల్పించారు సీనియర్ సినీ నటుడు సూపర్ స్టార్ కృష్ణ హీరో మహేష్ బాబును మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ పరామర్శించారు నిన్న మహేష్ బాబు తల్లి ఇందిరాదేవి మృతి చెందడంపై విచారం వ్యక్తం చేశారు అయితే ఆమె చిత్రపటానికి నివాళులర్పించారు ఫిలిం నగర్లోని మహేష్ బాబు ఇంటికి వెళ్లిన మంత్రి ఆయన కుటుంబ సభ్యులను పరామర్శించి భరోసా కల్పించారు ముషిరాబాద్ రెవెన్యూ ఇన్స్పెక్టర్ ను స్థానికులు చితకబాదారు సర్టిఫికెట్ కోసం వచ్చిన యువతి పట్ల రెవెన్యూ ఇన్స్పెక్టర్ విజయ్ అసభ్యకరంగా ప్రవర్తించడంతో బాధిత యువతి కుటుంబ సభ్యులు స్థానికులు ఆగ్రహానికి గురయ్యారు సర్టిఫికెట్ కావాలంటే ఒంటరిగా రావాలని యువతికి విజయ్ చెప్పడంతో యువతి తల్లిదండ్రులను తీసుకుని సర్టిఫికెట్ కోసం రెవెన్యూ ఆఫీస్కు వెళ్లింది అయినప్పటికీ తల్లిదండ్రుల ముందే యువతి పట్ల రెవెన్యూ ఇన్స్పెక్టర్ అసభ్యకరంగా ప్రవర్తించడంతో చితకబాదారు ఎంఆర్ఓ ముందే ఆర్ఐని చితకబాదారు సమాచారం అందుకున్న పోలీసులు రెవెన్యూ కార్యాలయానికి చేరుకుని కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేపట్టారు మేడ్చల్ జిల్లా ఫిర్జాదిగూడ మున్సిపల్ కార్పొరేషన్లో భారీ వర్షానికి లోతట్టు ప్రాంతాలన్నీ జలదిగ్బంధమయ్యాయి నీటి మునగన విష్ణుపురి కాలనీలో స్థానికులు వినూత్నంగా నిరసన తెలిపారు అధికారులు పాలక వర్గాల నిర్లక్ష్యానికి నిరసనగా వరద నీళ్లలో కూర్చొని ఫిర్జాదిగూడ మున్సిపల్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు తుంగతుర్తి రవి నిరసన తెలిపారు ప్రతి ఏటా వర్షాకాలంలో మున్సిపాలిటీలోని చాలా కాలనీలో ఇవే పరిస్థితులు ఏర్పడుతున్నాయని వారు ఫైర్ అయ్యారు విష్ణుపురి కాలనీ మాభవనీ కాలనీ మారుతినగర్ మన్సనీ కాలనీ విహారికా కాలనీ కాకతీయ నగర్లలో ఇళ్లలోకి వరద నీరు చేరడంతో ప్రజలు ఇబ్బందులు పడుతున్నారని రవి మండిపడ్డారు వరద కష్టాలను తీర్చడంలో వైఫల్యం చెందిన స్థానిక కార్పొరేటర్లు మేయర్ తక్షణమే తమ పదవులకు రాజీనామా చేయాలని తుంగతుర్తి రవి డిమాండ్ చేశారు కేంద్ర మినిస్టర్లు కానివ్వండి మన కేటీఆర్ కానివ్వండి ప్రతిసారి వస్తున్నారు ఏదో మేము 110 కోట్ల ప్రాజెక్టు ఇస్తున్నాము మళ్ళీసారి వరద నీరు అన్నది రాదు అనేసి చెప్పడము ఇనాగ్రేషన్ చేయడము తూతూ మంత్రంలాగా అక్కడ ఫోటోలు దిగేసి పోవడం తప్పితే అక్కడ చేసింది ఇంతవరకు లేదు కరోనా 1వ దఫ 2వ దఫ 3వ దఫ లాగానే వరదలు కూడా 1వ సారి 2వ సారి ఇప్పుడు 3వ సారి కూడా వచ్చినాయి ఇప్పటి వరకు పాలకవర్గం కానీ గవర్నమెంట్ కానీ చేసింది మాత్రం ఏమీ లేదు మీరు మొత్తం మా ఎమ్మటి రండి మీరు ఫిర్జాది కూడా ఏ పరిస్థితుల్లో ఉన్నదో మీరు కళ్ళు విప్పి చూస్తే కానీ మీకు తెలుస్తుంది ఇప్పటికైనా పాలకవర్గులారా గవర్నమెంట్ ఆఫీసర్లారా ఇప్పటికైనా కళ్ళు తెరిచి ప్రజల ప్రాణాలు కాపాడాలనేసి మేము ప్రజల తరఫున మేము డిమాండ్ చేస్తున్నాం ఇప్పుడు ఏ కాలనీ ఎఫెక్ట్ పడడానికి 1వ డివిజన్ నుంచి 2వ డివిజన్ 15వ డివిజన్ ఇవన్నీ డివిజన్లు 16 17 5 మెయిన్ ఎఫెక్టెడ్ ఏరియా ఇదంతా
వర్షం తగ్గగానే పాలకులు ఆఫీసర్లు వస్తున్నారు, ఫోటోలు దిగుతున్నారు, జేసీబీలు ఏమంటే తిరుగుతున్నారు, వెళ్తున్నారు. కానీ ఏదైతే మళ్ళీ పునరావృతం కాకుండా చేసే చర్యలు మాత్రం ఏమీ చేయట్లేరు. ప్రస్తుతానికి దూతు మంత్రంగా వచ్చిపోతున్నారు తప్పితే దీనికి మళ్ళీ రాకుండా మాత్రం ఏ పనులు చేయట్లేరు అనేసి మేము డిమాండ్ చేస్తున్నాం. ఏ కాలనీ ఎఫెక్ట్ పడింది మొత్తం? మెయిన్ విష్ణుపురి కాలనీ కానివ్వండి, విష్ణుపురి ఎంక్లేవ్, తర్వాత భవానీనగర్, మా భవానీనగర్, మారుతి నగర్, ఆర్టీసీ కాలనీ, అటుపోతే రాఘవేంద్ర కాలనీ, బిహారిక కాలనీ, కాకతీయ నగర్, మన్సాని, ఇవన్నీ మెయిన్ ఎఫెక్టెడ్ ఏరియాస్. ఇవన్నీ కూడా వీటిని ప్రతిసారి వస్తున్న, ఇది ఒకటోసారి కాదు, మొదటిసారి కాదు, ఇది రెండు మూడు నాలుగు సార్లు వచ్చి ప్రాణాలు కూడా నష్టపోయారు ప్రజలంతా. ఇప్పటి వరకు ఏమాత్రం కూడా కనికరం లేకుండా వివరిస్తా ఉన్నారు గవర్నమెంట్ మొత్తం. సైదాబాద్ డివిజన్లో దేవి నవరాత్రి ఉత్సవాలు ఘనంగా జరుగుతున్నాయి. సంకేశ్వర్ బజార్, హనుమాన్ దేవాలయం వద్ద ఏర్పాటు చేసిన అమ్మవారి విగ్రహం వద్ద బస్తీ వాసులు అన్నదాన కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా మలక్పేట సీనియర్ బీజేపీ లీడర్ కొత్తకాపు రవీందర్ రెడ్డి, సైదాబాద్ బీజేపీ డివిజన్ ప్రెసిడెంట్ వినోద్ గౌడ్ పాల్గొన్నారు. మేడ్చల్ జిల్లా ఫిర్జాదిగూడ మున్సిపల్ కార్పొరేషన్ పరిధి భవానీనగర్లో లోతట్టు ప్రాంతాలు జలదిగ్బంధమయ్యాయి. నాలుగు రోజులుగా కురుస్తున్న వర్షాలకు లోతట్టు ప్రాంతాలు నీటమునిగాయి. భవానీ ఎన్క్లేవ్ అసోసియేషన్ ఆధ్వర్యంలో నవరాత్రి ఉత్సవాలలో భాగంగా నెలకొల్పిన దుర్గామాత మండపంలో వరద నీటిలోనే పూజలు చేస్తున్నారు. వరదలోనే అమ్మవారికి భక్తులు పూజలు చేస్తూ నైవేద్యం అందిస్తున్నారు. కొండాపూల్ లీఫ్ ఆసుపత్రిలో పసికందు మృతిపై డాక్టర్ సుజాత స్పందించారు. బాలింత మౌనిక గత రాత్రి గ్యాస్ ట్రబుల్తో ఆసుపత్రికి రావడంతో చికిత్స అందించినట్లు డాక్టర్ సుజాత చెప్పారు. నర్సుతో వీడియో కాల్ మాట్లాడి వైద్యం అందించడం జరిగిందన్నారు. అనుకోకుండా మౌనికకు నొప్పులు రావడం, తమ వద్ద డెలివరీ సౌకర్యం లేకపోవడంతో మరో హాస్పిటల్ నుంచి సిబ్బంది వచ్చేలోగా చిన్నారి ప్రసవించి మృతి చెందిందని వైద్యురాలు సుజాత వివరించారు. తను మాకు అరౌండ్ 9:00 కాల్ చేసింది. 3:00 3:00 నుంచి బేబీ మూమెంట్స్ తెలియట్లేదు అని. అప్పుడు కాల్ చేసినప్పుడు హాస్పిటల్కి రామా చూద్దాము అన్నాము. వాళ్ళు అరౌండ్ 10:00 హాస్పిటల్కి వచ్చారు. నైట్ 10:00 హాస్పిటల్కి వచ్చినప్పుడు ఇక్కడ ఉన్న స్టాఫ్ ఎవరైతే ఉన్నారో వాళ్ళు స్కాన్లో బేబీ హార్ట్ బీట్, బేబీ మూమెంట్స్ చూపెట్టారు. చూపెట్టిన తర్వాత నేను ఫోన్లో మాట్లాడి ఏమైంది ఎప్పటి నుంచి తెలియట్లేదు అంటే 10:00 రాత్రి 10:00 ఫైల్ కూడా తెచ్చుకోలేదు. 10:00 వచ్చినప్పుడు ఫైల్ తెచ్చుకోలేదు. మళ్ళీ ఇంటికి వెళ్ళి వాళ్ళ అటెండర్స్ ఇంటికి వెళ్ళి మళ్ళీ ఫైల్ తీసుకొని వచ్చారు. అరౌండ్ 10:30 అట్లా నాకు కాల్ చేశారు. పేషెంట్ వచ్చి చక్కగా వెయిట్ వైటల్స్ అన్నీ తనే నడుచుకుంటూ వచ్చింది, వెయిట్ చెక్ చేయించుకుంది, బీపీ పల్స్ రేట్ అన్నీ చెక్ చేసిన తర్వాత మినిమం వైటల్స్ అంటాం దాన్ని, వైటల్స్ అన్నీ చెక్ చేసిన తర్వాత నాకు కాల్ చేస్తే నేను ఫోన్లో మాట్లాడాను. ఫోన్లో మాట్లాడితే నాకు మధ్యాహ్నం 3:00 నుంచి బేబీ మూమెంట్స్ తెలియట్లేదు మేడం అని చెప్తే ఏం తిన్నావు అది అన్నీ అడిగి బేసిక్ హిస్టరీ అంతా తీసుకున్న తర్వాత గ్యాస్ట్రైటిస్ వల్ల కూడా ఇలాగే అవుతుందమ్మా, నథింగ్ టు వరీ, భయపడకు, నేను ఇంజెక్షన్ ఇస్తాను అని ఇంజెక్షన్ పాంటోప్రాజోల్ అండ్ ఐవీ ఫ్లూయిడ్స్ పెట్టాను. హైదరాబాద్ కొండాపూర్ లీఫ్ ఆసుపత్రిలో దారుణ ఘటన చోటు చేసుకుంది. నొప్పులతో ఆసుపత్రికి వచ్చిన 6 నెలల గర్భిణికి వైద్యం అందించడంలో డాక్టర్లు నిర్లక్ష్యం వహించారు. ప్రసూతి వైద్యురాలికి బదులుగా నర్సుతో వైద్యం అందించారు. నొప్పులు పెరుగుతున్నా వైద్యులు పట్టించుకోకపోవడంతో తల్లి ఆసుపత్రి బాత్రూంలో శిశువుకు జన్మనిచ్చింది. పుట్టిన 10 నిమిషాలకే శిశువు మృతి చెందింది. దీంతో హడావిడిగా పసుకందు మృతదేహాన్ని కొండాపూర్ సిఆర్ ఫౌండేషన్ శ్మశాన వాటికకు తరలించారు. 2 రోజుల తర్వాత వెలుగులోకి వచ్చిన ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసుకున్నారు. అనంతరం శిశువు మృతదేహం వెలికితీసి తమ సమక్షంలో పోలీసులు వైద్య పరీక్షలు నిర్వహించారు. ఈ నేపథ్యంలో తమకు న్యాయం చేయాలంటూ బాధిత కుటుంబ సభ్యులు కోరారు. మాధాపూర్ కేబుల్ బ్రిడ్జ్ పై నుంచి దూకిన మహిళ మృతదేహాన్ని మాధాపూర్ పోలీసులు వెలికితీశారు. నిన్న మధ్యాహ్నం 3 గంటల ప్రాంతంలో కేబుల్ బ్రిడ్జ్ పై నుంచి దుర్గం చెరువులోకి స్వప్న అనే మహిళ దూకింది.
యువతి చెరువులోకి దూకిన 24 గంటల తర్వాత ఆమెను పోలీసులు కనిపెట్టి బయటకు తీశారు. జిహెచ్ఎంసీ డిఆర్ఎఫ్ బృందాలు స్వప్న కోసం దుర్గం చెరువును జల్లెడ పట్టినప్పటికీ తొలి రోజు ఆమె ఆచూకీని కనిపెట్టలేకపోయారు. ఇవాళ మరోసారి స్పీడ్ బోట్స్ డిఆర్ఎఫ్ సిబ్బందిని పోలీసులు రంగంలోకి దింపి స్వప్న డెడ్ బాడీని బయటకు తీశారు. పోస్ట్ మార్టం నిమిత్తం ఆమె మృతదేహాన్ని పోలీసులు ఉస్మానియాకు తరలించారు. మానసిక స్థితి సరిగ్గా లేకపోవడం, డిప్రెషన్ కు గురి కావడం కారణంగానే దుర్గం చెరువులోకి స్వప్న దూకినట్లు పోలీసులు భావిస్తున్నారు. టాలీవుడ్ హీరో మూవీ ఆర్టిస్ట్ అసోసియేషన్ అధ్యక్షుడు మంచు విష్ణు పలు యూట్యూబ్ ఛానళ్లపై సైబర్ క్రైమ్ పోలీసులకు ఫిర్యాదు చేశారు. తనపైన తన కుటుంబ సభ్యులపైన సోషల్ మీడియా వేదికగా ట్రోలింగ్ జరుగుతోందని, ఆ ట్రోలింగ్ కు కారణమైన వారిపై చర్యలు తీసుకోవాలని ఆయన సైబర్ క్రైమ్ పోలీసులను ఆశ్రయించారు. మేరకు సైబర్ క్రైమ్ పోలీసులకు ఫిర్యాదు చేసిన విషయాన్ని ఆయనే స్వయంగా వెల్లడించారు. మొత్తం 18 యూట్యూబ్ ఛానళ్లను తన ఫిర్యాదులో పేర్కొంటున్నట్లు విష్ణు తెలిపారు. టాలీవుడ్ కు చెందిన ఓ హీరో కార్యాలయం నుంచే తనపై ట్రోలింగ్ జరుగుతోందని ఆయన ఆరోపించారు. తన కుటుంబ సభ్యులపై పెయిడ్ క్యాంపెయిన్ చేయిస్తున్నారని మంచు విష్ణు ఆగ్రహం వ్యక్తం చేశారు. గతంలో సినీ పరిశ్రమ అంతా ఒక కుటుంబంలా ఉండేదని ఆయన గుర్తు చేసుకున్నారు. తనపై ట్రోలింగ్ చేసేందుకు ఏకంగా ఓ వాట్సాప్ గ్రూప్ నే క్రియేట్ చేశారని ఆరోపించారు. సాధారణంగా తాను ట్రోల్స్ ను పెద్దగా పట్టించుకోనన్న విష్ణు జవాబుదారీతనం కోసమే కేసులు పెడుతున్నానని వెల్లడించారు. వాతావరణ శాఖ హైదరాబాద్ సిటీకి ఎల్లో అలర్ట్ ప్రకటించింది. నగరంలో నేడు 6.4 నుంచి 11.5 సెంటీమీటర్ల వర్షం కురిసే అవకాశం ఉందని తెలిపింది. ఇక రాష్ట్రానికి మరో 3 రోజులు వర్ష సూచన ఉందని హెచ్చరించింది. బంగాళాఖాతంలో ఏర్పడిన ఉపరితల ఆవర్తనం ప్రభావంతో కొన్ని చోట్ల భారీ నుంచి అతి భారీ వర్షాలు పడే అవకాశం ఉందని వాతావరణ శాఖ అధికారులు తెలిపారు. మరికొన్ని చోట్ల ఉరుములు మెరుపులతో కూడిన అతి భారీ వర్షాలు కురుస్తాయన్నారు. మిగతా ప్రాంతాల్లో మోస్తరు నుంచి భారీ వర్షం కురిసే ఛాన్స్ ఉందని తెలిపారు. ఇక హైదరాబాద్ లో నిన్న మరోసారి భారీ వర్షం కురిసింది. సాయంత్రం 6 గంటల తర్వాత ఉరుములు మెరుపులతో వర్షం పడింది. హైట్నగర్, దిల్సుఖ్ నగర్, శేర్లింగంపల్లి, బంజారాహిల్స్, జూబ్లీ హిల్స్, రాజేంద్రనగర్, ఖైరతాబాద్, సరూర్ నగర్, కాప్రా ప్రాంతాల్లో వాన దంచుకొట్టింది. ఎల్బీనగర్ నుంచి హైట్నగర్ వరకు విజయవాడ నేషనల్ హైవేపై ఎక్కడి వాహనాలు అక్కడే నిలిచిపోయాయి. ఆటోనగర్, చింతలకుంట, వనస్థలిపురం, పనామా ప్రాంతాల్లో రోడ్లపై నడుములోతు నీరు నిలిచింది. చింతలకుంటలోని ఓ ప్రైవేటు హాస్పిటల్ ముందు పార్క్ చేసిన కార్లు నీట మునిగాయి. బులెటిన్ ముగించే ముందు హెడ్లైన్స్ వరకు సరిచూద్దాం.